ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారోగ్యంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసం ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అనంతపురం జిల్లాలోని అనంతపురంలో జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఇందులో ముఖ్యంగా దాదాపు 5,40,00,000 మందికి ఈ కంటి వెలుగు ద్వారా సేవలు అందించేదానికి ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా మనకు రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మంది జనాభాలో 2 కోట్ల మందికి పైగా కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివన్నీ చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన ముందుకెళ్తున్నాడు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం ఎంతో శుభసూచకం. ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా 10,00,000 మంది లబ్ధి పొంది ఎంతోమంది ఆరోగ్య సమస్యలకి పరిష్కారం చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆనాడు ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది పేదవారు ఉచితంగా ఆపరేషన్లు, ఉచితంగా వైద్యం తీసుకొని ఎంతోమంది కూడా లబ్ధి పొందారు. అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చూసినటువంటి వ్యక్తిగా ఈ కంటి సమస్యతో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులు ప్రత్యేకంగా చాలామంది కంటి చూపులతో ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ కంటి సమస్య ద్వారా వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు 62,000 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ కూడా అందరికి కూడా అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేశాడు. నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఈ కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్లో ఈ స్క్రీన్ టెస్టింగ్స్ అన్నీ కూడా జరుగుతాయి. ఎవరికైతే ఉచితంగా కూడా అందరికి కూడా ఈ పరీక్షలు నిర్వహించి ఎవరికైతే అవసరమో వాళ్ళకి చికిత్సలు, ఆపరేషన్స్, క్యాటరాక్ట్ లాంటి వాటి కూడా సర్జరీ చేసి అందరికి కూడా కంటి చూపును అందించడానికి ఆయన ముందడుగు వేశాడు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అయినటువంటి పిహెచ్సిలకు కూడా అన్ని కిట్స్ని కూడా సరఫరా చేయడం జరిగింది. ఈ కంటి వెలుగు చూపు సంబంధించి ఏమేమి పరీక్షలు చేయడానికి ఏమేమి పరికరాలు కావాలనో ఆ పరికరాలు అన్నిటికీ కూడా పిహెచ్సిలకి అందజేయడం జరిగింది. అలాగే వాళ్ళకి చేయాల్సినటువంటి సర్జరీలు కానీ, ఆపరేషన్స్ కానీ, ఇంకేదైనా చికిత్సలు చేయాల్సినటువంటి సంబంధించినటువంటి కిట్స్ కానీ అన్నీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండే విధంగా కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆరోగ్య విభాగంలో ఉన్నటువంటి వైద్యుల్ని ప్రత్యేకంగా నియమించడం జరిగింది. అనేకమైనటువంటి టీచర్స్ని అలాగే ఆశా వర్కర్స్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 4 నెలలుగా ఆయన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల కంటే ముందు సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేసి ఈ సంక్షేమ దృష్టిగా నవరత్నాలు అనేటువంటి కార్యక్రమాలని కొనసాగిస్తూ ఒకటి ఒకటిగా స్టేజ్ బై స్టేజ్ అన్ని కార్యక్రమాలను కూడా కొనసాగిస్తూ అందులో భాగంగానే ఈరోజు ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొదటి విడతగా 70,00,000 మందికి ఈ కంటి వెలుగు ద్వారా వాళ్ళకి సేవలు అందించడానికి కూడా ఆయన ముందడుగు వేశారు. ఆయన నిజంగా ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఎంత పెద్దపీట వేశాడంటే అందరికీ కూడా ఈ పెన్షన్స్ అలాగే అవి అందించినవి కాకుండా కూడా ముఖ్యంగా విద్య, వైద్యం వీటి మీద ఆయన ప్రత్యేక దృష్టి సారించాడు. మన ప్రతి మానవుడు, ప్రతి ఒక్కరూ, ప్రతి విద్యార్థి అభివృద్ధి కావాలంటే ఈ విద్య, వైద్యం అనేది చాలా అవసరం.
ఎందుకంటే విద్య లేకపోయినా ఎవరు ముందుకెళ్లారు, ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఎవరు ఏ పని చేయలేరు. అవన్నీ గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యకి వైద్యంకి ఏదైతే ప్రాథమికమైనటువంటి అవసరమైనటువంటి ముఖ్యంగా సగటు జీవికి ఏదైతే అవసరమో వాటికి పెద్దపీట వేసి ఈ రెండింటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి అటు విద్యకి కానీ ఇటు వైద్యానికి కానీ మంచి పథకాలన్నీ కూడా వాటికి అందజేసే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా వాటికి అందజేసే విధంగా కూడా పెద్దపీట వేసి ఈ వైద్యం అయితేమి విద్యనైతేమి మరింత కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు. సో ఈ ఇలా ఒక్కొక్కటిగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆయన మరింతగా కూడా ప్రజలకి సేవలు అందించడానికి ఆయన ముందడుగు వేస్తున్నాడు. నిజంగా ఇవన్నీ కూడా ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎవరు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు, అందరూ కూడా బాగా ఆరోగ్యంగా ఉండి అలాగే అన్ని పనులు కూడా చేసుకుందానికి కూడా అవకాశం ఉంటుంది.